नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल आईएलटीडी हाउसिंग सोसाइटी परिधिलोनी मसीदु स्थलानिकी याजमान्य हक्कु पत्रालु अंदजेसिन वैसीपी इंचार्ज कर्णम वेंकटेश पावर लिफ्टिंग पोटीलो पदकालु साधिंचिन क्रीडाकारुलकु अभिनंदनलु వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ కు మద్దతు ప్రకటించిన చీరాల ఒకటో వార్డు శ్రీకాంత్ చీరాల కారంచేడు రోడ్డులో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు చీరాల మండలం తోటవారిపాలెంలో మహిళలకు చీరలు పంపిణీ वेटपाले मंडलम कोत्तपेट आईएलटीडी कॉलनीलो आईएलटीडी हाउसिंग सोसाइटी परिधिलोनी विलार मसीदु स्थलानिकी संबंधिंची पूर्ति हक्कुलनु वैसीपी चीराल नियोजकवर्ग इंचार्ज कणं वेंकटेश चेतुल मीदगा सोसाइटी पालक मंडल प्रतिनिधुलु मसीद कमिटीकी अंदजेशारु। सोसाइटी पालक मंडल चेयरमैन तक्केडपाटी चिन्न वेंकटेश्वरलकु मसीदु कमिटी प्रतिनिधुलु कृतज्ञतलु तेलिपारु। मसीदु कमिटी अध्यक्षुलु शेख मीरावली मात्लाडुतू आईएलटीडी हाउसिंग सोसाइटी किंद 27 एळ्ळ क्रितं मसीदु निर्मिंचडं जरिगिंदन्नारु। अयिते नेटिकी मसीदुकु एटुवंटि पत्रालु लेकपोवडंतो भूमि अन्याक्रांतं अय्ये प्रमादं उंदनि चीराल शासनसभ्युलु कर्णं बलरामकृष्णमूर्ति द्वारा सोसैटी दृष्टिकि तीसुकुवेळ्ळगा वेंटने स्पंदिंचि 44 सेंट्लु स्थलान्नि रिजिस्ट्रेषन् चेयिंचि इव्वडं गोप्प विषयमन्नारु। ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు చాంద్ బాషా, అల్లా బక్షు, జుబేర్, మొహిద్దీన్, మొనఫ్, మహమ్మద్, బద్రు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్, చుమయున్, కబీర్ పాల్గొన్నారు। బాపట్ల జిల్లాకు చీరాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే విధంగా క్రీడాకారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ తాడివలస దేవరాజ్ అన్నారు। పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ మరియు స్ట్రాంగ్ ఉమెన్ గా అవార్డు పొందిన క్రీడాకారులను ఆయన అభినందించారు। చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో పవర్ లిఫ్టింగ్ లో మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులకు బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సన్మానం చేశారు। బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరపున డి అపర్ణ కాకినాడ జెఎన్టీయులో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అందు గోల్డ్ మెడల్ సాధించి మరియు స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు గెలుపొందిందని చెప్పారు। ఎస్ ద్వారకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలో 76 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి ఓవరాల్ గా స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ గెలుపొందింది। ఎస్ లక్ష్మి మరియు టి వేదశ్రీ జగ్గయ్యపేటలో స్కూల్ గేమ్స్ నందు వివిధ విభాగాల్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించి మరియు స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ సాధించారు। ఈ కార్యక్రమంలో కోచ్ అంబేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కోట ఠాగూర్ రెడ్డి, అన్నదాత ప్రసాద్, ఎస్ నాగేశ్వరరావు, ఏవై ప్రసాద్ పాల్గొన్నారు। బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరపున రీసెంట్ గా రెండు యూనివర్సిటీ లెవెల్లో మరియు స్కూల్ గేమ్స్ లో కూడా రెండు మెడల్స్ సాధించినటువంటి మన బాపట్ల జిల్లా వాసులైనటువంటి ద్వారక, అపర్ణ, లక్ష్మి మరియు వేదశ్రీకి అసోసియేషన్ తరఫున వాళ్ళకి చిన్న సన్మాన కార్యక్రమం, అదేవిధంగా బాలికల్ని మనం అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత స్థాయికి చేర్చే విధంగా అసోసియేషన్ కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి వీళ్ళ ముగ్గురికి కూడా మెడల్స్ వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి అంబేశ్వర్ రెడ్డి గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ ఠాగూర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేసి మరింతగా ప్రోత్సహించే విధంగా అందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నాను। ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ని అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్గా పేరు పొంది ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయినటువంటి ద్వారకాకి సన్మానం చేయవలసిందిగా
చీరాల మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన దాసరి శ్రీకాంత్ తన వర్గీయులతో వైసీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కరేదుల ప్రసాదరావు, ధనేశ్వర్ కుమార్, సీలం డేవిడ్ రాజు, కామంచి స్వామ్యులు, గోదావరి బాబు, ఆంబోతుల ప్రవీణ్, నల్లబోతుల వాసు, కరేదుల శివప్రసాద్, కరేదుల నాని, మాధిగాని, గురునాథం, యాతం మేరీబాబు, యాతం సునీల్, వాసిమల్ల వాసు పాల్గొన్నారు. మరి మా కుటుంబంలో నేను ఆర్థికంగా చాలా అందరికీ తెలిసింది. ఏ రోజు ఆ రోజు గడుపుకొని ఏదన్నా సమస్య వస్తే సమస్యకి ఎదురు నిలబడి మాట్లాడి అందరిని మెప్పించి చేసే ప్రయత్నం పూర్వపరంగా అన్ని విషయాలు. మా కుటుంబంలో అంగన్వాడి ఆయా పోస్టు పడింది. పడినప్పుడు నేను యాక్చువల్గా నీ కృష్ణమోహన్ గారితోనే నడుస్తూ ఉన్నాను. ఆ రోజు అయితే మనకి కుటుంబానికి ఉద్యోగం అనేది ఉంటే ఆదరణ ఉంటుంది. అప్పటి వరకు కూడా నేను మా భార్య హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తాం. అయితే అప్పుడు కాంబినేషన్ చాలా పిచ్చిగా ఉంది. మేమైతే అన్నయ్య గారికి, అన్నయ్య గారు అందరూ తెలుసు, మేమైతే తెలియదు. కాకపోతే ఇంకా కుటుంబం కోసం, మా పిల్లల కోసం ఏదన్నా ఒకసారి వెళ్ళి అడుగుదాం, కాదనిపించుకున్నా పర్వాలేదు వెళ్ళి అడుగుదాం అని చెప్పని నేను అన్నయ్య గారికి వెళ్ళడం జరిగింది. సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ అది మా మిత్రుడు వల్లెకు వేణును తీసుకుని అమ్మ దగ్గరికి రావడం, వేనన్న చెప్తూ వేనన్న నన్ను తీసుకొని వచ్చాడు. నేను వెళ్ళి ఎలుగు కలిగే అన్న, నా పరిస్థితి ఇది, ఇది నా కుటుంబం కోసం, నేను పార్టీ కోసం నిలబడ్డానన్నా, ఇది నా కుటుంబం కోసం అడుగుతున్నానన్నా అంటే నేను త్రివేణి గారు తీసి త్రివేణి ఈ విషయంలో మాత్రం అర్థం వెళ్ళవాక మాక్సిమం శ్రీకాంత్ అయ్యేటట్టు చేయండి. చీరాల కారంచేడు రోడ్డు ప్రైడ్ స్కూల్ సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను అంబులెన్స్లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు అందించిన వివరాల మేరకు చీరాలకు చెందిన విల్సన్ అనే వ్యక్తి తన ఆటోలో కారంచేడుకు ప్రయాణికులను తీసుకువెళుతున్న క్రమంలో కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ విల్సన్తో పాటు ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఘటనపై అవుట్పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీరాల మండలం తోటవారిపాలెం వివర్స్ కాలనీలో లైట్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ డైరెక్టర్ పాస్టర్ దాసరి సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పాస్టర్ ఆకురాతి అరవింద్ చర్చినందు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాలడుగు వసంతరావు, దాసరి రవిబాబు, దాసరి రత్న విజయ్ కుమార్, పొన్నూరు నుంచి పాస్టర్ జగదీష్ పాల్గొన్నారు. తర్వాత పెప్సీ గారు, కేప్ పెప్సీ గారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల ఐఎల్టీడీ హౌసింగ్ సొసైటీ పరిధిలోని మసీదు స్థలానికి యాజమాన్య హక్కు పత్రాలు అందజేసిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు. వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ కు మద్దతు ప్రకటించిన చీరాల 1వ వార్డు శ్రీకాంత్. చీరాల కారంచేడు రోడ్డులో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు.
చీరాల మండలం తోటవారిపాలెంలో మహిళలకు చీరలు పంపిణీ. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.